యేసుక్రీస్తు వారి గురించి కొన్ని విషయాలను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు ఎవరు అన్న ప్రశ్నకు మన సమాధానాన్ని వెతుకుదాం. ఎవరు అన్న ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుదాం. సరే, యేసుక్రీస్తు వారు, యేసు అన్న మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. ఈ యేసు అనే మాటను యెహోషువా అని, హోషియా అని వివిధమైన పేర్లు కలవు. సో ఈ మాటలకన్న అర్థం ఏంటంటే యెహోవాయే నా రక్షకుడు అని అర్థం. దేని నుంచి రక్షిస్తాడు అని అంటే, ఎస్, శారీరకంగా మనందరినీ రక్షించగలడు. ఆయన వచ్చిన ప్రాథమికమైన ఉద్దేశం ఏంటంటే ఆయన ఆధ్యాత్మికంగా మనుషులను రక్షించడానికి లోకంలోనికి వచ్చాడు. సో యేసుక్రీస్తు వారి ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారి తల్లి పేరేంటి? మరియా. యేసుక్రీస్తు వారి తల్లి పేరేంటి? మరియా. యేసుక్రీస్తు వారి యొక్క శారీరక తండ్రి పేరేంటి? అంటే ఈ లోకంలో ఉంటున్న తండ్రి పేరేంటి? వాళ్ళ డాడీ పేరేంటి? యేసేబు. ఓకే, గుడ్. సో పరలోకపు తండ్రి అతను అసలైన తండ్రి. కాకపోతే ఈ లోకంలో నామకార్థంగా ఒక శరీరానుసారంగా గమనించినట్లయితే యేసుక్రీస్తు వారికి తండ్రిగా మనకి కనబడుతూ ఉన్నాడు. సుమారుగా 15 సంవత్సరాల వరకు అతన్ని పెంచాడు. తర్వాత యేసుక్రీస్తు వారి తండ్రి అయిన యోసేపు గారు చనిపోవడం అనేది జరిగింది. సో యోసేపు గారికి 4 తమ్ముళ్ళు. ఎంతమంది? 4 తమ్ముళ్ళు. 4 తమ్ముళ్ళు. చరిత్ర చెబుతుంది ఒక 2 చెల్లెళ్ళు కూడా ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ కూడా ఉండి ఉండవచ్చు. సో బైబిల్ గ్రంథంలో చెప్పబడింది ఆయనకు సహోదరులు ఉన్నారు, సహోదరునిలు ఉన్నారు. అంటే సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అలాగే చెల్లెళ్ళు కూడా ఉన్నారు. తమ్ముళ్ళు ఎంతమంది అంటే 4. ఎంతమంది? 4. మొదటి శతాబ్దంలో కూడా యాకోబు అనే పేరు కానీ, యోహాన్ అనే పేరు కానీ, యేసు అనే పేరు కానీ, సో ఇవన్నీ పేర్లు చాలా ఎక్కువ మంది పెట్టుకునేవారు. అందుకనే యేసుక్రీస్తు వారిని గుర్తించడానికి ఏమన్నారంటే ఈయన నజరేయుడైన యేసు అన్నారు. ఎందుకన్నారు? నజరేయుడైనా ఎందుకని అన్నారంటే యేసు అనే పేరు కలిగిన వారు చాలామంది ఉండేవారు. చాలామంది ఉండేవారు. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి చాలామంది యేసు అనే పేరు పెట్టుకుంటున్నారు. యేసుబాబు అని ఇంకా వివిధమైన పేర్లు ఉన్నాయి. సో యేసు అనే పేరుతో వివిధమైన పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఓకే, మొదటి శతాబ్దంలో కూడా యేసు అనే పేరు అనేది చాలామంది పెట్టుకునేవారు. అందుకనే యేసుక్రీస్తు వారిని ప్రత్యేకంగా గుర్తించడానికి ఏం చేసేవారంటే ఆయన నజరేతు వాడైనా యేసు, నజరేయుడైనా యేసు. నజరేతు అనేది ఒక ఊరు పేరు. యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మించారు? ఏ ఊరిలో జన్మించారు? బెత్లెహేమ్లో జన్మించారు. ఎక్కడ? బెత్లెహేమ్లో జన్మించారు. బెత్లెహేమ్ అనేది వాళ్ళ నానమ్మల ఊరు, తాతయ్యల ఊరు. అలాగే అద్భుతంగా. సో అప్పుడు అమ్మమ్మల ఊరు ఏ ఊరు అని అంటే నజరేతు. ఏ ఊరు? నజరేతు. అమ్మమ్మ తాతయ్యల ఊరు ఏ ఊరు? నజరేతు. నానమ్మ తాతయ్యల ఊరు ఎవరు? యూదయ బెత్లెహేమ్. యూదయ పట్టణంలో, యూదయ గ్రామంలో బెత్లెహేమ్ అని చిన్న ఊరు ఆయన జన్మించడం అనేది జరిగింది. కానీ పెరగడం ఎక్కువ శాతం ఎక్కడ పెరిగాడు అని అంటే నజరేతులో పెరిగాడు. అంటే పుట్టడేమో నానమ్మల ఇంట్లో పుట్టాడు, పెరగడమేమో అమ్మమ్మల ఇంటి కాడ పెరిగాడు. అదవుతుందా? యాక్చువల్గా మన దగ్గర అయితే రివర్స్గా జరిగింది. అమ్మమ్మల ఇంటి కాడ పుడతాం, నానమ్మల ఇంటి కాడ పెరుగుతాం. కానీ యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన విషయం ఏంటంటే నానమ్మల ఇంటి కాడ పుట్టాడు, అమ్మమ్మల ఇంటి కాడ పెరిగాడు. సుమారుగా ఆయనకి 12 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయన జీవితంలో ఏ విషయాలు జరిగాయని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. 12వ ఏట నుంచి సుమారుగా 30వ ఏట వరకు, 30వ సంవత్సరం వరకు సుమారుగా ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది దీంట్లో? 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు అని అంటే చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది, తల్లిదండ్రుల ఆధీనంలో ఆయన ఉండడం అనేది జరిగింది. అంటే 30 సంవత్సరాలు వస్తేనే ఒక వ్యక్తి సామాజికంగా గుర్తించబడతాడు. ఆనాటి కాలంలో 30 సంవత్సరాలు వస్తేనే సమాజంలో మాట్లాడడానికి కానీ ఒక విషయాన్ని తెలియజేయడానికి కానీ వాడు అర్హుడు. ఎందుకంటే 30 సంవత్సరాలకి కొంత అవగాహన, కొంత అనుభవం అనేది వస్తుంది. కాబట్టి సంఘంలో మాట్లాడాలన్నా, సమాజంలో మాట్లాడాలన్నా ఆయనకు ఒక అర్హత అనేది ఉంటుంది. ఎవరు మాట్లాడాలన్నా కనీసం ఆయనకు 30 సంవత్సరాలు ఉండాలి. యేసుక్రీస్తు వారు మొత్తం ఈ భూలోకంలో ఎన్ని సంవత్సరాలు బతికాడు అని అంటే సుమారుగా 33.5 సంవత్సరాలు బ్రతికారు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు బ్రతికారు. సో 12వ సంవత్సరం వరకు మనకు తెలుసు, 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు కూడా యేసుక్రీస్తు వారు తల్లిదండ్రుల దగ్గర ఆధీనంలో
ఉన్నాడు. అలాగే 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి అందులో చాలామంది అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, స్వస్థలు జరిగించాడు, దయ్యాలు పట్టిన వారి దయ్యాల నుంచి విడుదల కలుగు చేశాడు, అనేక బోధలు జరిగించాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అని అంటే ప్రాముఖ్యమైన పని. మనం ఆదివారం ఎందుకు వస్తున్నాం? ప్రాముఖ్యమైన పని ఏంటి? దేవుని యొక్క మాటను వినడానికి, దేవుని యొక్క వాక్యమును వినడానికి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని విని నా జీవితాలలో ఒకవేళ తప్పు ఉంటే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి, ఒకవేళ ఒప్పు ఉంటే దాన్ని ఇంకా మరలా ఇంకెక్కువగా చేయడానికి. అంతే కదా, మంచి ఉంటే పెంచుకోవడానికి, చెడుంటే తుంచుకోవడానికి. అంతేనా? మంచి ఉంటే పెంచుకోవడానికి, చెడుంటే తుంచుకోవడానికి దేవాది దేవుడు మనల్ని ఇక్కడికి తీసుకుని వస్తూ ఉన్నాడు. సో యేసుక్రీస్తు వారు భూలోకంలోనికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన మనలను రక్షించడానికి వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడు? మనల్ని రక్షించడానికి వచ్చాడు. అదేంటంటే మనం ఏమైనా అపాయంలో ఉన్నామా అంటే ఎస్, మనందరూ కూడా అపాయంలోనే ఉన్నాం. ఏంటి అపాయం అంటే పాపం అనే అపాయంలో ఉన్నాం. పాపం యొక్క శిక్ష అనే అపాయంలో ఉన్నాం. పాపం వల్ల వచ్చే పర్యవసానం అనే అపాయంలో మనందరం కూడా ఉన్నాం. పాపం వల్ల మనిషి ఏం తెచ్చుకున్నాడు అంటే మరణమును తెచ్చుకున్నాడు. మనకందరికీ తెలిసిందే, మన తాత ముత్తాత అయిన ఆదాము గారు ఏం చేశారు అని అంటే దేవుడు చెప్పిన మాటను వినలేదు. దేవుడు ఏమన్నాడంటే, అరే ప్రపంచంలో ఉంటున్న ఈ తోటలో ఉంటున్న ఈ యొక్క భూలోకంలో ఉంటున్న ప్రతి చెట్టు ఫలం నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు, ఏమాత్రం కూడా భయం లేకుండా నువ్వు తినొచ్చు, కానీ నేను ఒక చెట్టు పేరు చెప్తా, ఆ చెట్టు యొక్క పండును మాత్రం నువ్వు ముట్టుకోవద్దు, ఆ పండును మాత్రం నువ్వు ముట్టుకోవద్దు అని అంటే మనోడికి ఏదైతే చేయొద్దంటారో అదే చేస్తారు. మానవుని యొక్క నైజం ఏంటి? ఏది చేయొద్దంటేనే అదే చేస్తాం. అంతే కదా. సో దేవుడు చెప్పాడు, ఇది చెయ్యొద్దురా, ఇది నీకు అపాయము, ఇది నీకు మరణాన్ని తీసుకుని వస్తుంది అని అంటే అస్సలు నేను నీ మాట వినను. కొన్నాళ్ళ వరకు విన్నాడు, ఓపుకు పట్టుకున్నాడు, ఓపుకు పట్టాడు. సో ఇంతలోకి తనకి హెల్ప్ కోసం, తనకు సహాయకరాలుగా కోసం ఒక అవ్వను కూడా దేవుడు తయారు చేశాడు, ఒక స్త్రీని కూడా దేవుడు తయారు చేశాడు. సరే, ఇద్దరు కలిసి ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎన్నాలని దేవుడి మాట వింటాం. ఒకరోజు సాతానుడు ప్రేరేపించాడు. ఏమనంటే, రే ఏం కాదు తిను, ఏం కాదు, ఏం కాదు తిను, ఏమీ కాదు తిను అని అంటే, సో వీళ్ళిద్దరూ కలిసి ఆ పండుని తిన్నారు, పాపము చేశారు. దేవుడు చెప్పిన మాటను ధిక్కరించాడు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వారిద్దరూ ధిక్కరించడం అనేది జరిగింది. అందువలన మనిషికి ఏమొచ్చింది అంటే మరణం అనేది వచ్చింది. అంటే ఆదామావులు ఎలా సృష్టించబడ్డారు అని అంటే చావే లేని జీవితాన్ని సృష్టించబడ్డారు. అంతే కదండి, మనందరం కూడా నిత్యము బ్రతకాలని కోరుకుంటాం, నిత్యము జీవించాలని కోరుకుంటాం, సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. ఆదాము హవ్వలకి అటువంటి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. అటువంటి జీవితాన్ని ఇస్తే వారు ఏం చేశారు అని అంటే దేవుడు చెప్పిన మాట నెనకపోవడం వల్ల వారి జీవితంలో సంతోషం దూరమైంది, ఆనందం దూరమైంది. ఏమొచ్చాయి? కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, మొల్లబోదలు వచ్చాయి, గచ్చబోదలు వచ్చాయి. వారి జీవితాల్లోకి ఏమొచ్చింది? కష్టం అనేది అప్పుడే ప్రారంభించడం అనేది జరిగింది. ఓకే, దేవుడు ఆదాముని ఎందుకు సృష్టించాడు అని అంటే దేవుడు ఆదాముని తన పోలికలో, తన స్వరూపంలో సృష్టించడం అనేది జరిగింది. అందుకని మనం ఆలోచన చేయగలుగుతున్నాం, మనము వివిధమైన కార్యకలాపాలు కూడా జరిగించగలుగుతున్నాం. సో యేసుక్రీస్తు వారి గురించి మనం మాట్లాడితే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఒక మనిషిని పాపం నుంచి విడుదల కలుగు చేసి జీవంలోనికి నడిపించడానికి వచ్చాడు. పాపం వల్ల ఏం తెచ్చుకున్నాడు? మనిషి చావును తెచ్చుకున్నాడు, మరణమును తెచ్చుకున్నాడు. చాలామంది ఈ మాట మాట్లాడడానికి భయపడతారు, సిగ్గుపడతారు, ఒక విధంగా చెప్పాలి అని అంటే ఆలోచన చేస్తారు. ఏమని? చావు అనే మాటను మాట్లాడడానికి ఈ టైంలో చావు గురించి ఎందుకురా అని అంటాం, ఈ టైంలో చావు గురించి ఎందుకని అని అంటాం. సో ఈ విధంగా గమనించినట్లయితే మరణం అనేది మానవుని భయపడుతూనే ఉంది. మరణం అనేది పాపం వలన వచ్చింది కాబట్టి అది భయపెడుతూనే ఉంది, మనిషిని భయపెడుతూనే ఉంది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే మన వల్ల కావడం లేదు. ఏం కావట్లేదు? ఈ మరణాన్ని జయించడం అనేది మన వల్ల కావడం లేదు.
మన వల్ల కాలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా కొడుకు వల్ల కాలేదు అనుకోండి, ఏం చేస్తాడు? తండ్రిని పిలిచి ఇది చెయ్యి అని చేపిస్తాడు. ఒకళ్ళ తండ్రి వల్ల కాలేదు అనుకోండి, కొడుకుని పిలిచి చేపిస్తాడు. ఈ విధంగా ఎందుకనంటే అక్కడ అక్కడ జరగబడిన సామర్థ్యాన్ని బట్టి అక్కడ పనులు అనేవి జరుగుతూ ఉంటాయి. అందుకనే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మన వల్ల కావడం లేదు, పాపాన్ని జయించడం మన వల్ల కావడం లేదు, మరణాన్ని జయించడం మన వల్ల కావడం లేదు. మరణం యొక్క రూట్, మనం మరణం యొక్క విత్తనం ఎక్కడ ఉంది అని అంటే పాపంలోనే ఉంది. అందుకనే పాపాన్ని జయించడానికి, మరణాన్ని జయించడానికి యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. పాపాన్ని జయించి ఏమన్నాడు తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడ, ఎవడైనా సరే రుజువు చేయగలడ. ఈ మాటను ప్రపంచంలో ఎవడు కూడా అనలేడు, ఎవడు కూడా అనలేడు, ఎవడు కూడా ఇటువంటి ఛాలెంజ్ చేయలేడు. నాలో తప్పు ఉందని ఒక్కసారి మీలో ఎవరైనా చెప్పగలరా అంటే అనేక తప్పులు చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క తప్పును చెబుతూనే ఉంటారు. నువ్వు ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు అంటూ తెలియజేస్తూనే ఉంటారు. యేసుక్రీస్తు వారు విసిరిన సవాలుకు ఎవరు కూడా సమాధానము చెప్పలేదు. నాలో పాపం ఉన్నది మీలో ఎవడైనా రుజువు చేయగలడా, ఎవడైనా స్థాపించగలడా అని అంటే అందరూ కూడా మౌనంగానే ఉన్నారు, ఎవరు కూడా సమాధానము ఇవ్వలేదు. అందుకనే ఆయన పాపరహితుడిగా ఉన్నాడు, పాపం లేనివాడిగా ఉన్నాడు. అందుకనే పాపాన్ని జయించగలిగాడు, అదేవిధంగా ఏం చేయబడుతున్నాడు? మరణమును కూడా జయించగలడు. ఈ ప్రపంచంలో ఎవడు కూడా మరణాన్ని జయించిన వాడు లేడు, ఉండబోడు కూడా. మరణాన్ని జయించడం అనేది మనిషికి సాధ్యమయ్యే పని కాదు, అది దేవునికి మాత్రమే సాధ్యమయ్యే పని. యేసుక్రీస్తు వారు నరరూపిగా ఈ లోకంలోనికి వచ్చి మరణాన్ని జయించి తిరిగి మూడవ దినమున తిరిగి లేచాడు. దానికి రుజువు ఏంటంటే ఇప్పటికీ ఆయన యొక్క ఖాళీ సమాధి మనం ఇస్రాయేలు దేశం వెళితే అక్కడ మనము చూడవచ్చు. చారిత్రకంగా మనం గమనించినట్లయితే ఆయన యొక్క సమాధి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ప్రపంచంలో అన్ని సమాధులు కూడా మూసి వేయబడ్డాయి, దాంట్లో శవాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారి సమాధి దగ్గరికి మనం అక్కడ గమనించినట్లయితే దాంట్లో ఎటువంటి బాడీ కూడా, డెడ్ బాడీ అనేది లేనే లేదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచి ప్రపంచానికి చెబుతున్నాడు ఏమనంటే మరణం తర్వాత కూడా జీవితము ఉందని. ఇప్పుడు పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, అంటే మనిషి వల్ల కాని పనిని అతను చేసి చూపించాడు. కాబట్టి అతన్ని ఏమంటున్నాం మనము? దేవుడు అని అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి ములుగుపోతున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి ములుగుపోతూ ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా అతను ఏం చేయబడతాడు? రక్షించండి, రక్షించండి అని కేక వేస్తాడు. హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి, నేను ములుగుపోతున్నాను, నన్ను కాపాడండి అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అక్కడికి దేవాది దేవుడు వచ్చి అతన్ని బయటికి తీసుకొని వచ్చాడు. అప్పుడు ఏమంటావు అంటే, నువ్వు దేవుళ్ళగా వచ్చావయ్యా, నువ్వు దేవుళ్ళగా వచ్చేవయ్యా, నువ్వు లేకపోతే నేను ఈరోజు చనిపోయేవాడిని, నువ్వు లేకపోతే నేను ఈరోజు చనిపోయేవాడిని, దేవుళ్ళగా వచ్చావయ్యా అని చెబుతాం. ఎందుకనంటే మనకు ఒక ఆలోచన ఉంది అనంటే మన వల్ల కాని పరిస్థితి, మన ఉన్న ఆ అసమర్థత పరిస్థితిలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు అనేది మనం గ్రహించవలసిన విషయం. యేసుక్రీస్తు వారు అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించారు.